అందరికీ నమస్కారం. వి ఆర్ లర్నింగ్ ద కామన్లీ యూస్డ్ ఫ్రేజెస్ అండ్ సెంటెన్సెస్ స్టార్టింగ్ విత్ డి. ఇన్ ద లాస్ట్ సెషన్ వి లర్న్డ్ అప్ టు దిస్ ఫ్రేజ్ డూ ఐ లర్న్, దట్ మీన్స్ నేను నేర్చుకుంటానా. లెట్ అస్ సీ ద నెక్స్ట్ సెంటెన్స్, డూ ఐ నీడ్ టు ట్రాన్స్ఫర్, ఇట్ మీన్స్ నేను బదిలీ కావడం అవసరమా. దెర్ ఇస్ ఎ ఫ్రేజ్ డూ ఐ నీడ్. డూ ఐ నీడ్ మీన్స్ okay, let's discuss first need to. Okay, I will give some phrases so you will understand clearly. I need to go. It means nenu vella vala sina avasaram. Nenu vella valsina avasaram undi. I need to go. నేను వెళ్ళవలసిన అవసరం ఉంది. సో సిమిలర్లీ డూ ఐ నీడ్ టు గో. వెన్ వీ ఆస్క్ ఎ క్వశ్చన్ లైక్ దిస్, నేను వెళ్ళ ఇట్ బికమ్స్ నేను వెళ్ళవలసిన అవసరం ఉందా. ఓకే, సో సిమిలర్లీ హియర్ డూ ఐ నీడ్ టు ట్రాన్స్ఫర్, దట్ మీన్స్ నేను బదిలీ కావడం అవసరమా ఆర్ బదిలీ కావలసిన అవసరం ఉందా. బోత్ ఆర్ కరెక్ట్. లెట్ మీ చేంజ్ హియర్. కావలసిన అవసరం ఉందా. ఓకే, దిస్ ఇస్ ఆల్సో మోర్ కామన్లీ యూస్డ్ స్ట్రక్చర్, బట్ యాజ్ పర్ ద వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ దిస్ ఇస్ బెటర్. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఐ పుట్ ఇన్ దిస్ స్ట్రక్చర్. Now let us do some practice using this structure. Okay, can somebody tell me some word which is suitable with I need to? Then you need to translate also. For example, I need to pray. Yeah. I need to pray. Yeah. So, nenu. Okay, can you try to translate? It will be same structure like this. అవసరం ఉంది, దెన్ యా యు నీడ్ టు థింక్ ద మీనింగ్. నేను yes ప్రస్తుత యా అవసరం యా. ఓకే, ప్రే మీన్స్ ప్రార్థన చేయు. ఓకే, ప్రార్థన చేయు. సో ప్రార్థన చేయు బికమ్స్ నేను ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఓకే, ఐ విల్ రైట్ హియర్ ద మీనింగ్ ఆఫ్ ప్రే. దిస్ ఇస్ వెర్బ్ ఇన్ బేస్ ఫామ్, ప్రార్థన చేయు. లెట్ అస్ డూ ప్రాక్టీస్ విత్ వన్ మోర్ వర్డ్. ఓకే, కెన్ యూ గివ్ మీ ఎనీ ఎగ్జాంపుల్? ఐ నీడ్ టు ఈట్. ఓకే, so eat means tinu. Tinu. So this verb, base form verb, changes to this structure. Can you try to translate, Pravindra garu? Nenu. Okay. Tinavalasina avasaram. Yes, yes, yes. Nenu tinavalasina avasaram undi. Okay. So I think you understand the concept. So as a homework, what you have to do, you need to put the commonly used verbs in your daily life. Just pick those verbs and put it into this structure. I need to, then verb. Nenu dash the meaning of the verb, then valasina avasaram undi. I need to go. Nenu vella valasina avasaram undi. I need to read. Nenu chadava valasina avasaram undi. I need to pay money. Nenu డబ్బులు చెల్లించవలసిన అవసరం ఉంది. సో లైక్ దట్ యు నీడ్ టు మేక్ మెనీ సెంటెన్సెస్ ఫర్ ప్రాక్టీస్. ఓకే, సిమిలర్లీ వెన్ వీ కమ్ టు ద క్వశ్చన్ పార్ట్ లైక్ ఇంట్రాగేటివ్, ఇట్ విల్ బి లైక్ దిస్. వెరీ సింపుల్, ఉంది బికమ్స్ ఉందా, డూ ఐ నీడ్ టు గో, నేను వెళ్ళవలసిన అవసరం ఉందా, డూ ఐ నీడ్ టు పే, నేను చెల్లించవలసిన అవసరం ఉందా, లైక్ దట్ ఇట్ చేంజెస్. ఓకే, okay, let us see the next sentence. Do I sing well? Do I sing well? Nenu baga
పాడుతానా? ఐ సింగ్ వెల్ మీన్స్ నేను బాగా పాడుతాను. దిస్ ఇస్ పాజిటివ్ సెంటెన్స్. వెన్ వీ కమ్ టు దిస్ ఇంట్రాగేటివ్ టైప్, ఇట్ బికమ్స్ నేను బాగా పాడుతానా, లైక్ దట్. డూ ఐ స్పీక్ తెలుగు కరెక్ట్లీ, నేను తెలుగు సరిగ్గా ఆర్ సరిగా, ఓకే వీ కెన్ ఓకే, నేను తెలుగు సరిగా మాట్లాడుతానా. డూ ఐ స్పీక్ మీన్స్ నేను మాట్లాడుతానా. ఐ స్పీక్ మీన్స్ నేను మాట్లాడుతాను. సో కరెక్ట్లీ మీన్స్ సరిగా, సరిగా ఆర్ సరిగ్గా బోత్ ఆర్ కరెక్ట్. డూ ఐ టాక్ స్లోలీ మీన్స్ నేను నెమ్మదిగా మాట్లాడుతానా. నేను నెమ్మదిగా మాట్లాడుతానా. స్లోలీ మీన్స్ నెమ్మదిగా. డూ ఐ వర్క్ స్లోలీ మీన్స్ నేను పని నెమ్మదిగా చేస్తానా. నేను పని నెమ్మదిగా చేస్తానా. డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. డూ ఇట్ బై యువర్ సెల్ఫ్ మీన్స్ నువ్వే చెయ్యి, నువ్వే చెయ్యి. దిస్ ఇస్ వీ కెనాట్ ట్రాన్స్లేట్ వర్డ్ టు వర్డ్ బట్ ఇట్ ఈస్ ద ఫ్రేజ్ మీనింగ్ నువ్వే చెయ్యి. యువర్ సెల్ఫ్ మీన్స్ లైక్ నువ్వే, నువ్వే. డూ ఇట్ మీన్స్ చెయ్యి. డూ ఇట్ ఫర్ మీ మీన్స్ నా కోసం చేయండి ఆర్ చేయి, నా కోసం చేయండి. సిమిలర్లీ డూ ఇట్ ఫర్ దెమ్ వారి కోసం చేయండి. డూ ఇట్ ఫర్ హర్ ఆమె కోసం చేయండి. డూ ఇట్ ఫర్ హిమ్ అతడి కోసం చేయండి. లైక్ దట్ యూ కెన్ ట్రై వేరియేషన్స్. డూ ఇట్ లేటర్ మీన్స్ తర్వాత చేయి, తర్వాత చేయి. యాక్చువల్లీ చేయి ఈజ్ ద రైట్ ఫామ్ బట్ ఇట్స్ ఓకే టు రైట్ సమ్ టైమ్స్ చెయ్యి టు స్ట్రెస్ ద వర్డ్ లైక్ దట్ వీ ఆల్సో రైట్ లైక్ దిస్ బట్ ద కామన్లీ యూజ్డ్ వర్డ్ ఇస్ చెయ్యి, చెయ్యి అండ్ చెయ్యి బోత్ ఆర్ కరెక్ట్ బికాస్ ద బేస్ ఫామ్ ఈస్ చేయు. సో చేయు చేంజెస్ టు చేయి బట్ వైల్ స్పీకింగ్ వైల్ రైటింగ్ ఇట్ ఈస్ మోర్ కామన్ టు స్ట్రెస్ లైక్ విత్ వర్డ్ విత్ ఎమ్ వీ కెన్ వీ ఎంఫసైజ్ బై యాడింగ్ ద యావత్తు చెయ్యి లైక్ దట్. డూ ఇట్ నౌ ఇప్పుడే చేయండి, ఇప్పుడే చేయండి. డూ ఇట్ వన్స్ మోర్ మరొకసారి చెయ్యి, మరొకసారి చెయ్యి. డూ ఇట్ వన్ మోర్ టైమ్ యా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్ ఇంకోసారి చెయ్యి, మరొకసారి ఇంకొకసారి. వన్ మోర్ టైమ్ మీన్స్ ఇంకొకసారి. డూ ఇట్ వెన్ యూ హ్యావ్ టైమ్ మీకు సమయం ఉన్నప్పుడు చేయండి, మీకు సమయం ఉన్నప్పుడు చేయండి. డూ ఇట్ మీన్స్ చేయండి. వెన్ యూ హ్యావ్ టైమ్ మీకు సమయం ఉన్నప్పుడు. సో సిమిలర్లీ వీ కెన్ ప్రాక్టీస్ యూజింగ్ దిస్ స్ట్రక్చర్. వెన్ యూ హ్యావ్ మనీ ఓకే గివ్ మీ, వెన్ యూ హ్యావ్ మనీ ఓకే. కెన్ సంబడి ట్రై టు ట్రాన్స్లేట్ దిస్ వన్? ఇట్ విల్ బి ఆల్మోస్ట్ సేమ్ లైక్ ప్రీవియస్ వన్. మీకు డబ్బు ఉన్నప్పుడు నాకు ఇవ్వండి. ఓకే మీకు డబ్బులు, వీ కెన్ సే డబ్బులు, డబ్బులు ఉన్నప్పుడు. వి నీడ్ టు మాడిఫై లిటిల్ బిట్, ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ రైటింగ్. మీకు డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వండి. ఓకే గివ్ మీ మీన్స్ ఇవ్వండి. ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ మీకు వీ కెన్ చేంజ్ దిస్ వన్ టు మీ దగ్గర. బోత్ ఆర్ కరెక్ట్ బట్ మీ దగ్గర ఈజ్ మోర్ కామన్లీ యూజ్డ్ స్టైల్. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నో హర్రీ, టేక్ యువర్ ఓన్ టైమ్. డూ యూ గివ్ మీ వెన్ యూ హ్యావ్ మనీ, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే ఇవ్వండి, లైక్ దట్. ఓకే డూ ఐ వాక్ మీన్స్ నేను నడుస్తానా. ఐ వాక్ మీన్స్ నేను నడుస్తాను. డూ ఐ వాక్ మీన్స్ నేను నడుస్తానా. డూ లైక్ దట్, డూ లైక్ దట్ అలా చేయి ఆర్ అలా చేయండి. డూ మీ ఎ ఫేవర్ మీన్స్ నాకు ఒక సహాయం చేయి ఆర్ చేయండి, నాకు ఒక సహాయం చేయి. డు నాట్ అనౌన్స్ ప్రకటించవద్దు, ప్రకటించవద్దు. డు నాట్ ఆన్సర్ సమాధానం చెప్పవద్దు, సమాధానం చెప్పవద్దు. డు నాట్ అప్రూవ్ ఆమోదించవద్దు.
Do not ask, adagavaddu. Do not bring anyone with you. Meeto patu evarini teesukuni ravaddu. Do not bring means teesukuni ravaddu. Teesukuni ravaddu. Anyone means the meaning of anyone as a separate word, it is evaraina. But when we put this one in this type of sentence, it becomes evarini. Evarini. Teesukuni, meeto patu means with you. With you or along with you. Both the phrases give same meaning. Meeto patu. So meeto patu, evarini, teesukuni ravaddu. Do not come, ravaddu. Do not delay, alasyam cheyavaddu. Do not drive the car with speed. Vahanamnu vegamuga nadapavaddu. Do not drive means nadapavaddu, but in Telugu we can add the meaning of vehicle. Car. Car means car, but we can use vehicle also. I will change the English meaning, so it will be word to word translation. Do not drive the vehicle with speed. Vahanamu means vehicle. Do not drive means nadapavaddu. With speed means vegamuto. The word to word translation vegamuto. But we can use like adverb. Like usually when we use like adverb, we add ga suffix to the noun. Vegamu, this is speed. Vegamuga, it is like adverb. Do not embarrass her by asking questions. Prashnalu adagadam dwara amenu ibbandi pettavaddu. Do not embarrass means amenu ibbandi pettavaddu. Do not embarrass her means amenu ibbandi pettavaddu. By means dwara, by asking means adagadam dwara. Asking means adagadam, here we used in gerund form. In gerund form, asking means adagadam. Questions means prashnelu. Prashnelu. We can also add nu suffix like prashnelanu adagadam dwara. Amenu ibbandi pettavaddu. Do not fight with her. Ameto godava padavaddu. Ameto godava padavaddu. Do not go this side. Ee vaipuku vellavaddu. Do not go. Here I mentioned Miru, but it is okay. You can skip also. Directly you can say, ee vaipuku vellavaddu. Do not go. Do not go means vellavaddu. This side means ee vaipu. Then we add ku also. Ku means to. Like, to this side means ee vaipuku. In English, there is no to word, but we can add in Telugu. Do not hesitate to ask for whatever you want. Do not hesitate. This is very commonly used phrase. So, do not hesitate means sandehinchakandi or sandehinchavaddu. Both are used interchangeably. So, to ask. To ask means adagadaniki. Adagadaniki. For whatever you want. Meeku em kavalanna. For whatever you want means meeku em kavalanna. Do not kill, champavaddu. Do not ponder over the past means gatam gurinchi vicharinchaku. Do not ponder means vicharinchaku. Over the past means like gatam gurinchi. Past means gatam. Over means the actual meaning of over is pai, or yeah, it gives pai meaning. So, if we translate word to word, it becomes gatam pai vicharinchaku, but gatam pai doesn't sound good. So, we can replace with the meaning of about. About means gurinchi. Gatam gurinchi vicharinchaku or vicharinchavaddu. That means do not ponder over the past. Do not shout loudly. Do not shout loudly. Gattiga aravavaddu. Loudly means gattiga or biggaraga. We can also add this meaning.
బిగ్గరగా అరవవద్దు. డు నాట్ షౌట్ మీన్స్ అరవవద్దు. డు నాట్ సిట్ డౌన్, కూర్చోవద్దు. డు నాట్ టేక్ కోల్డ్ వాటర్, కర్డ్ బటర్ మిల్క్. సో కోల్డ్ వాటర్ మీన్స్ చల్లని నీళ్ళు. యాక్చువల్లీ కోల్డ్, ఇఫ్ ఇట్ ఈస్ అడ్జెక్టివ్, వీ కెన్ సే చల్లనైనా, బట్ ఇట్స్ ఓకే, వీ కెన్ మోడిఫై లైక్ దిస్ చల్లని, లైక్ దట్. చల్లని నీళ్ళు, కోల్డ్ వాటర్. కర్డ్ మీన్స్ వీ కెన్ సే పెరుగు. బటర్ మిల్క్ మీన్స్ వీ కెన్ సే మజ్జిగ. టేక్ మీన్స్ తీసుకోండి. డు నాట్ టేక్ మీన్స్ తీసుకోకండి, తీసుకోకండి. డు నాట్ టేక్ ఆన్ ఎంప్టీ స్టమక్ మీన్స్ ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తీసుకోకండి. ఓకే, ఎంప్టీ స్టమక్, ఎంప్టీ స్టమక్ మీన్స్ ఖాళీ కడుపు. ఆన్ ఎంప్టీ స్టమక్ మీన్స్ ద వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ విల్ బి లైక్ దిస్ బట్ ఇట్ డజంట్ సూట్ సో వీ నీడ్ టు మోడిఫై. ఆన్ ఎంప్టీ స్టమక్ మీన్స్ ఖాళీ కడుపు పై. ఆన్ మీన్స్ పై, బట్ పై డజంట్ సూట్ హియర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ పై వీ కెన్ చేంజ్ దిస్ వన్, వీ యాడ్ అడిషనల్ వర్డ్ ఉన్నప్పుడు. ఉన్నప్పుడు మీన్స్ లైక్ వెన్ యు ఆర్ విత్ ఎంప్టీ స్టమక్. When you are with empty stomach, it gives that kind of meaning. Do not take on empty stomach. We change it to do not take when you are with empty stomach. That means khali kaduputo unnapudu teesukokandi. Do not talk in the class. Class lo maatladavaddu or taragati lo maatladavaddu. We can use Telugu word taragati lo maatladavaddu. Do not talk to her. Aame to maatladaku. Here we use the meaning of with. With her. With her means aame to. To her means aame ku. But we don't use like that. Aame ku maatladaku. So do not talk means maatladaku. Do not talk to her means aame to maatladaku. Or aame to maatladavaddu. Do not tell anyone else about it in the meantime. ఇన్ ద మీన్ టైమ్, దిస్ ఈస్ వెరీ కామన్లీ యూజ్డ్ ఫ్రేజ్. ఇన్ ద మీన్ టైమ్ మీన్స్ ఈలోపు, ఈలోపు. ఓకే, ఈలోపు. డు నాట్ టెల్ మీన్స్ చెప్పకు ఆర్ చెప్పవద్దు, చెప్పకు ఆర్ చెప్పవద్దు. అబౌట్ ఇట్, అబౌట్ ఇట్ మీన్స్ దీని గురించి ఆర్ దాని గురించి. ఇట్ యాజ్ ఎ సబ్జెక్ట్ అది ఆర్ ఇది, యాజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇట్ బికమ్స్ దీని ఆర్ దాని. సో హియర్ వీ కెన్ యూజ్ ద వర్డ్ దీని, బికాస్ దీని ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ప్రాక్సిమిటీ లైక్ క్లోజ్. సో దీని గురించి, అబౌట్ మీన్స్ గురించి. ఎనీవన్, ఎనీవన్ మీన్స్ ఎవరి, యాక్చువల్లీ ఎనీవన్ మీన్స్ ఎవరైనా, ఎవరైనా. బట్ హియర్ వీ యూజ్డ్ ద మీనింగ్ ఆఫ్ టు ఎనీవన్. The word to is not there in English sentence, but in this context we need to use like this. So to anyone means evariki, evariki. Anyone else means it is like inka evariki. Else means inka, inka. To anyone else means inka evariki. Do not tell means cheppaku. Do not tell me anything about it. దాని గురించి నాకు ఏమీ చెప్పకు, దాని గురించి నాకు ఏమీ చెప్పకు. డు నాట్ టెల్ మీ మీన్స్ నాకు చెప్పకు. ఎనీథింగ్ మీన్స్ ఏమీ. అబౌట్ ఇట్ మీన్స్ దాని గురించి. డు నాట్ వెక్స్ మీ, కీప్ వెల్ అవే. నువ్వు నన్ను విసిగించకు. డు నాట్ వెక్స్ మీ మీన్స్ నన్ను విసిగించకు. ఓకే, keep well away, na nundi duranga undu. This is not word to word translation, this is like phrase meaning only. Based on the English translation, like phrase meaning, I translated. Na nundi duranga undu, keep well away. Do not want, vaddu. Yeah, this is very very commonly used phrase. If somebody is offering something, if you want to say I do not want or I don't want, simply you can say
వద్దండి వద్దండి లైక్ దట్ వద్దు ఆర్ వద్దండి డు నాట్ వేస్ట్ టైం సమయం వృధా చేయవద్దు సమయం వృధా చేయవద్దు డు నాట్ వేస్ట్ మీన్స్ వృధా చేయవద్దు సో వీ కెన్ డూ లిటిల్ ప్రాక్టీస్ విత్ దిస్ వన్ ఓకే డు నాట్ వేస్ట్ వాటర్ Can somebody try to translate? Neelu vrudhaya cheyavaddu. Neelu vrudha. Vrudha. Cheyavaddu. Vaddu. Let's do one more. Okay. Can anyone try to translate? It will be same. Dabbulu. Dabbulu. Avunandi. Cheyavaddu. Vrudha cheyavaddu. Dabbulu vrudha cheyavaddu. So similarly, whenever you want to give some suggestion to anyone, you can use this structure. Do not waste, then add the noun. Then put it into this structure. The meaning of that noun, then vrudha cheyavaddu. Do not worry about him means atadi gurinchi chintinchaku or chintinchavaddu. Do not worry means chintinchavaddu or chintinchaku. About means gurinchi, him means atadi. Do now means ippude cheyi. Ippude cheyi. Now means ippudu. Ippudu cheyi, but it is like you know we are telling him to do now, like we are giving some priority. So when we want to give priority to the task, we can emphasize by adding a sound to the word ippudu. Ippude cheyi. Ippude cheyi. Do once. Okasari cheyi. Okasari cheyi. Once means okasari. Do one more time. Inkokasari cheyi. One more time means inkokasari. Do one time means okasari cheyi. Do they eat fruits means varu pandlu tintara. Varu pandlu tintara. They eat fruits means varu pandlu tintaru. Do they eat fruits means varu pandlu tintara. Varu is used in written Telugu. So while speaking, you can replace this word with vallu. So vallu pandlu tintara. Do they eat in a hotel? Varu hotel lo tintara. Do they go to a college? Varu kalashalaku veltara. Do they play cricket? Varu cricket aadutara. Do they smoke? Varu poga tragutara. Do they walk? Varu nadustara. Do they want to go to the party? Varu vinduku vellalani anukuntunnara. This is a very important structure. 1 minute. So, let me give you a brief about new structure. They want to go. They want to go. Means, varu vellalani anukuntunnaru. Similarly, I want to go. Nenu vellalani anukuntunnanu. She wants to go. Ame vellalani anukuntundi. Let us do some practice. Then we will come to the interrogative type. Okay. Can somebody try to translate this one? As I mentioned before, I want to eat mango. You can put it in the same structure like I said before, or let me give this example, then you can try. Nenu mamidi pandu tinalani anukuntunnanu. Okay, this is the common structure
we can make many sentences and it is very useful phrase also. So let us do some practice. So I want to go to Hyderabad. Okay, can somebody try to translate this one? You can put it in the same structure as I mentioned before. నేను హైదరాబాద్తో వెళ్ళాలని అనుకుంటున్నాను. నేను హైదరాబాద్కు వెళ్ళాలని అనుకుంటున్నాను. నేను హైదరాబాద్కు వెళ్ళాలని అనుకుంటున్నాను. లెట్స్ డూ ప్రాక్టీస్ విత్ దిస్ వెరీ స్మాల్ ఫ్రేజ్, దెన్ యూ కెన్ యాడ్ అడిషనల్ వర్డ్స్. I want to write. Okay. Write means vrayu. Okay. So you can try. Anyone can try. I want to write means you can put it in the same structure as mentioned above. నేను వ్రాయాలని అనుకుంటున్నాను. యా, సో టు ఎక్స్పాండ్ దిస్ వన్ యూ కెన్ యాడ్ అడిషనల్ వర్డ్. ఐ వాంట్ టు రైట్ ఇన్ తెలుగు. నేను తెలుగులో వ్రాయాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ దిస్ వర్డ్ and this vellalani vrayalani came from two separate words, vrayali plus ani anukuntunnanu. This word ani is used in different contexts. So in one of this context we can use ani anukuntunnanu, like I'm thinking in my mind. So that's the meaning of ani. Okay, so సిమిలర్లీ ఐ వాంట్ ఈట్, నేను తినాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ రీడ్, నేను చదవాలని అనుకుంటున్నాను. చదవాలని అనుకుంటున్నాను కేమ్ ఫ్రమ్ చదవాలి ప్లస్ అని, చదవాలని అనుకుంటున్నాను. ఓకే, ఐ విల్ రైట్ హియర్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. వ్రాయాలి ప్లస్ అని. ఓకే, సో లెట్ అస్ డూ విత్ వన్ మోర్ వర్డ్, దెన్ వీ విల్ మూవ్ టు ద మెయిన్ సెంటెన్స్. ఐ వాంట్ టు read. Can somebody try to translate? Nenu chadavalani anukuntunnanu. Avunandi, now you can try to expand the sentence andi. I want to read. Okay, expand. Nenu telugulo. Avunandi. Vraya no chadavalani anukuntunnanu. Avunandi. So like that you can expand the sentences and try to make your own sentences. I want to read Telugu. Nenu Telugu chadavalani anukuntunnanu. So this is the meaning of I want to plus verb. So what you have to do during your practice, you need to bring the commonly used verbs from the main verbs list and put into this structure, and you can make a sentence like this. Then okay, let us look at the remaining sentence. Do they want to go to the party? So varu vellalani anukuntunnara. This is actually the end sound will be ra. Anukuntunnanu becomes anukuntunnana. Anukuntunnaru becomes anukuntunnara when we change this one into an interrogative sentence. So they want to go to the party, that means varu vinduku vellalani anukuntunnaru. When we change this one in interrogative sentence, varu vinduku vellalani anukuntunnara, like that, it sounds like that. Okay, party means Vindu. To the party means Vinduku. Okay, do they waste money means varu dabbulu rutha chestara. They waste money means
వారు డబ్బులు వృధా చేస్తారు. సిమిలర్లీ ద ఇంటరాగేటివ్ సెంటెన్స్ విల్ బి లైక్ దిస్, వారు డబ్బులు వృధా చేస్తారా. డూ దే వర్క్ ఇన్ ద సేమ్ ఆఫీస్, వారు ఒకే ఆఫీస్లో, వి కెన్ రైట్ దిస్ వన్, ఒకే కార్యాలయంలో. వారు ఒకే కార్యాలయంలో పనిచేస్తారా. ఓకే, వారు ఒకే కార్యాలయంలో పనిచేస్తారా. డూ దే వర్క్ మీన్స్ వారు పనిచేస్తారా. సేమ్ ఆఫీస్, సేమ్ ఆఫీస్ మీన్స్ ఒకే కార్యాలయం. సేమ్ హోమ్ మీన్స్ ఒకే ఇల్లు. సేమ్, సో సేమ్ మీన్స్ ఓకే. ఇన్ మీన్స్ లో వి యాడెడ్ హియర్. వర్క్ మీన్స్ పని యాజ్ ఎ నౌన్, బట్ యాజ్ ఎ వెర్బ్ లైక్ దే వర్క్ మీన్స్ వారు పని చేస్తారు. డూ దే వర్క్ మీన్స్ వారు పని చేస్తారా. యాజ్ ఎ వెర్బ్ ఇన్ బేస్ ఫామ్ ఇట్ గివ్స్ పని చేయు. ఓకే, ద నెక్స్ట్ ఫ్రేజ్ ఇస్ డూ దిస్ వర్క్, ఈ పని చేయి, ఈ పని చేయి ఆర్ ఈ పని చేయండి. డూ వి గో బై ట్రైన్, సో డూ వి గో మీన్స్ మనము వెళ్తామా, వి గో మీన్స్ మనము వెళ్తాము, డూ వి గో మీన్స్ మనము వెళ్తామా. బై ట్రైన్ మీన్స్ రైలులో. యాక్చువల్లీ ద వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఇస్, ట్రాన్స్లేషన్ ఇస్ బై ట్రైన్ మీన్స్ ట్రైన్ ద్వారా. ఓకే, సో ఇఫ్ యు సే లైక్ మనము రైలు ద్వారా వెళ్తామా, ఇట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ, బట్ యూజువలీ వీ డోంట్ సే లైక్ దట్, వీ చేంజ్ టు ఇన్ మీనింగ్. ఇన్ మీన్స్ లో, రైలులో, లైక్ ఇన్ ద ట్రైన్. డూ వీ లివ్ నియర్ ద స్కూల్ ఆర్ ఫార్ ఫ్రమ్ ద స్కూల్, మనము స్కూల్కు దగ్గర నివసిస్తామా లేక దూరంగా నివసిస్తామా. డూ వీ లివ్ మీన్స్ మనం నివసిస్తామా. వీ లివ్ మీన్స్ నివసిస్తాము. డూ వీ లివ్ మీన్స్ మనము నివసిస్తామా. నియర్ మీన్స్ దగ్గర, దగ్గర, బట్ వీ కెన్ యాడ్ గా సఫిక్స్ ఆల్సో, దగ్గరగా, లైక్ డిస్క్రిప్టివ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్టివ్ సంథింగ్ లైక్ దట్, ఆర్ ఫర్ ద యాడ్వర్బ్ ఆల్సో వీ యూస్ గా సఫిక్స్. స్కూల్ మీన్స్ పాఠశాల. మనం పాఠశాలకు దగ్గరగా నివసిస్తామా. ఆర్ మీన్స్ లేక, దెన్ ఫార్, ఫార్ మీన్స్ దూరంగా. దూరం యాజ్ ఎ నౌన్, ఇఫ్ ఇట్ ఇస్ యాడ్వర్బ్ వీ కెన్ సే దూరంగా, వి నీడ్ టు యాడ్ గా సఫిక్స్ ఫర్ యాడ్వర్బ్స్. డూ వీ స్టే ఇన్ ఎ హోటల్, మనం హోటల్లో ఉంటామా. ద డిఫరెన్స్ బిట్వీన్ లివ్ అండ్ స్టే ఈజ్ లివ్ మీన్స్ నివసించు, స్టే మీన్స్ ఉండు. సో హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద వర్డ్ స్టే. సో స్టే, స్టే మీన్ వీ స్టే మీన్స్ మేము ఉంటాము. డూ వీ స్టే మీన్స్ మేము ఉంటామా ఆర్ మనము ఉంటామా. ద వర్డ్ వీ హ్యాస్ టూ మీనింగ్స్, సో వీ కెన్ యూజ్ హియర్ మనం. మనం ఉంటామా. ఇన్ ఏ హోటల్ మీన్స్ హోటల్లో. డూ వీ స్టాప్ దేర్ మీన్స్ మనం అక్కడ ఆగుతామా. వీ స్టాప్ మీన్స్ మనం ఆగుతాము. డూ వీ స్టాప్ మీన్స్ మనం ఆగుతామా. దేర్ మీన్స్ అక్కడ, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్. సరే అండి, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. టుడే ఐ థింక్ వీ లెర్న్డ్ మెనీ థింగ్స్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. విల్ కంటిన్యూ దిస్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయిన్. ధన్యవాదాలు ప్రవీణ్ గారు. ధన్యవాదాలు. అవునండి, వీ లెర్న్డ్ మెనీ ఫ్రేజెస్. ధన్యవాదములు. ధన్యవాదములు అండి. ధన్యవాదములు.